లాభం లేదురా, గ్రహస్థితి బాగోలేదు, చేతిలో రేఖలన్నీ అరిగిపోయాయి. గురుజీ ఇప్పుడు ఏం చేయాలి? గురుజీ నీ రేఖలన్నీ రింగ్ రోడ్లా పడాలంటే, నీ జాతకం బాగుండాలంటే సెకండ్ సెటప్ పెట్టే. మొదటి సెటప్ తో ప్రాబ్లం రాకుండానే సెకండ్ సెటప్ ఎలా పెడతాం గురుజీ? ఒరే పిచ్చోడా, పంచర్ అవ్వలేదు కదా అని డిక్కీలో స్టెఫిన్ పెట్టుకోవడం మానేస్తావా? నేను కన్విన్స్ అయ్యాను గురుజీ. నేను కన్విన్స్ అవ్వాలా? అర్థమైంది గురుజీ, తీసుకోండి. గురుజీ పెట్టేస్తా, సెకండ్ సెటప్ పెట్టే మీకు కనిపిస్తా. నాకు కావాల్సింది అదేరా, నువ్వు మళ్ళీ రావాలి. ఆన్లైన్ లో హౌస్ బుక్ చేసింది నేనే. ఓహో మీరేనా? ఏమైనా ఉండుకోండి, మిమ్మల్ని చూసిన ఆనందంలో కొట్టుకుంటున్నాను. నాకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఇలాగే కొట్టుకుంటాను. దట్స్ మై వీక్నెస్. బై ది వే, ఐఎమ్ తేజ, పండిట్ రవి తేజ. మనుషుల జాతకాలతో ఆడుకుంటాను. ఐఎమ్ హుడ్, రాబిన్ హుడ్. మనుషులతోనే ఆడుకుంటా. ఇక డెప్పే కొట్టుకోండి. హూ ఇస్ దిస్? షో ద హౌస్. దట్స్ ద హౌస్. హే, నైస్ ఫ్లోర్, నైస్ ఇంటీరియర్. లాఫింగ్ బుద్ధా, సో క్యూట్. ఇల్లు ఎలా ఉంది? నెట్ లో చూశానుగా. లైవ్ లో ఎలా ఉంది? నెట్ లో ఉన్నట్టే ఉంది. మంత్లీ 2 lakhs. 2 lakhs? ఐఎమ్ కంఫర్టబుల్. అడ్వాన్స్ 10 lakhs. 10 lakhs? ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఓ, ఏం కంఫర్టబుల్! ఈ పుట్టు నేను మాయ చేస్తున్నాడు, దీనికి పాతికి వేలే ఎక్కువ. నాకు ఎక్స్ట్రా పాతికి అక్కర్లేదు, చెప్పింది ఇస్తే చాలు. హీస్ సచ్ ఎ నైస్ పర్సన్, సో హంబుల్. అమెరికన్ అనిపించావు. ఎవ్రీ మంత్ 10% రెంట్ పెరుగు. కూల్ కూల్ పండెట్, కూల్. ఏంటి కూలు? 2 సంవత్సరాలకు ఒకసారి పెంచుతారు, నెలలు పెంచుతారా? రాబిన్ హుడ్ 9 నెలలు ఉంటానన్నాడు, మిగతా 3 నెలలు నువ్వు ఉంటావా? నాకేం దొరదా? అరే నార్మల్ చెక్ ఆర్ క్యాష్, రెండు ఓకే. టేక్ దిస్. ఏంటిది? మా ఇంట్లో ఉండడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఓ, ఇంట్లో మేకలు కొట్టకూడదు, పోస్టర్స్ సంచరించకూడదు. ఏదైనా ఎంటర్టైన్మెంట్ పార్టీ పెడితే నన్ను కంపల్సరీగా పిలవాలి. యా షూర్ షూర్, మీరే ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ, తీసుకోండి. ఏంటిది? రోజు నాతో ఎలా ఉండాలో చెప్పే నా కంఫర్ట్స్ బుక్. రాబిన్ హుడ్ కంఫర్ట్స్, చదివి వీటి మీద సంతకం పెట్టండి. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. ట్రీట్మెంట్ ఇంకా కొత్తగా ఉంటుంది. నాకు కావాల్సిన కంఫర్ట్స్ అన్ని ఇంట్లో ఉన్నాయి కాబట్టి మీరు అడిగినంత రెంట్ ఇస్తున్నాను. మీ కంఫర్ట్స్ మా కంఫర్ట్స్. కంఫర్ట్స్ ఏమైనా మిస్ అయితే FBI దిగుతా. యు మీన్ అమెరికన్ పోలీస్? నీకంత సీన్ లేదులే, మీకంత ప్రాబ్లం లేదులే. మీకే ప్రాబ్లం వచ్చినా నన్ను టచ్ చేయండి. చేస్తా, టచ్ చేస్తా, స్మార్ట్ బాయ్. చాలా అన్యాయం సార్, అట్ట కొట్టుకొని అక్కడ మొత్తం ఊడింది. రొమాంటిక్ మూడ్ లో ఉన్నారా నువ్వు? రొమాంటిక్ మూడ్ లో ఏంట్రా? ఇదేమండి బాబు గడికి అనుకున్నావా? అమ్మా కొట్టావా? నా కంఫర్ట్ మిస్ అయింది. కంఫర్ట్ మిస్ అయితే కొడతావా? అక్కడ షవర్ లో నీలాగిపోయినాయి. ఐ వాంట్ మై కంఫర్ట్. కంఫర్ట్స్ అంటే ఇవే. నో కంఫర్ట్స్. ఏ పికో టా పికో. అకార్డింగ్ టు ది అమెరికన్ జుడిషియరీ యు హావ్ సైన్డ్ ద బాండ్ పేపర్స్ యు బ్లడీ. అమెరికన్ బాండ్స్. ఈ సౌండ్ ఏదో వింటానికే భయంకరంగా ఉందిరా. ఇంకా లాపాయింట్స్ ఎంత భయంకరంగా ఉంటాయో. నీకు ట్యాంక్ అరేంజ్ చేస్తాను వెళ్ళి. ఐ వాంట్ మై షవర్ రైట్ నౌ. ఓకే, అనవసరంగా సంతకం పెట్టాను. అవును, ఆ కంఫర్ట్స్ బుక్ లో ఇంకా ఏమేమి ఉన్నాయో. పండిట్, ఆ వేడి ఎక్కువైంది. అయ్యో వేడి ఎక్కువైనాయా? అర్జెంట్ గా వెళ్ళి ఆ కంఫర్ట్స్ బుక్ లో ఏమున్నాయో అన్ని చదివేయాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, వీటితో ఎలా ఏగుతున్నావు అమ్మా నువ్వు? అవును, నువ్వెవరు? అరే రాపిడ్ గా రారా, రా. నా రూల్స్ బ్రేక్ చేసావురా? అమ్మాయి నువ్వెవరు, ఎక్కడుంటావు ఇప్పుడు? అది అది అదే చెప్పు. ఎదురింట్లో ఉంటానండి. ఎదురింట్లో ఉండాల్సిన అమ్మాయి ఈ ఇంట్లో ఎందుకుంది? నేను అదే అడుగుతున్నాను పండిత్. ఎదురింట్లో ఉండాల్సిన అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుంది? సేమ్ క్వశ్చన్ అడుగుతావేంట? ఎదురు నీదే కదా. ఓకే, వర్జీనియా నుంచి వచ్చిన వర్జిన్ ఇక్కడ ఈ బాడీకి టెక్నికల్ గా సపోర్ట్ చేసి ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలని డాలర్స్ కోసం కక్కుర్తిపడి ఇంతగా దిగజారుతావా? యు బ్లడీ పింప్! బ్రోకర్? ఏయ్, జాతక బ్రహ్మని నన్నే బ్రోకర్ అంటావురా? యా, ఆ అమ్మాయి ఎవరు ఇప్పుడే తేల్చేస్తాను. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఆ జాతకం చెప్పించుకోవడానికి మీ ఇంటికి వచ్చి ఇదే మీ ఇల్లు అనుకుని నైట్ అంతా ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇది మీ ఇల్లు కదా? నా కోసం వచ్చి నైట్ ఇక్కడ వెయిట్ చేస్తున్నావా? ఇది కూడా మా ఇల్లే, జస్ట్ ఫాలో మీ. ఆ ఇంట్లో జాతకం చెప్తాను, సారీ రాయా అనుకో. పండిట్, బొమ్మెందుకు పగలగొట్టావురా? బొమ్మెందుకు పగలగొట్టావురా? నా బొమ్మలు నేను పగలగొట్టుకుంటాను, అతికించుకుంటాను. నీకిచ్చే రెంట్లోనే ఆ బొమ్మకి ఇక్కడ ఉన్న వస్తువులకి కలిపే పే చేస్తున్నా.
నా టేస్ట్ కి తగ్గట్టు ఇక్కడ అన్ని ఉన్నాయనే ఇంట్లోకి దిగాను. సో ఆ బొమ్మ అక్కడ ఉంటేనే నాకు కంఫర్ట్. ఇస్ దట్ క్లియర్? Yes, just now I am entering into clearance. Same to same, నాకు అదే పీస్ కావాలి. లేకపోతే వెంటనే ఆ బొమ్మ అంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్? కొంచెం టైం ఇవ్వండి సార్. మరి నా బొమ్మలో నా కంఫర్ట్ లేకుండా ఎలా ఉండాలి? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఓ పని చేయరా పండిట్, నేను ఇక్కడ ఉన్నంత సేపు నా ఎదురుగుండే ఇలా బొమ్మలా నిలబడి ఉండాలి. బొమ్మలా నేను బయటికి వెళ్ళినప్పుడు సేమ్ టు సేమ్ పీస్ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. కంఫర్ట్స్ కి బుక్ ఇచ్చినప్పుడే అర్థం చేసుకోలేకపోయాను. ఎంత ఉందా?